నమస్కారం సార్ శివ వెంకట్ గారు సార్ హిందూ సాంప్రదాయం ప్రకారం ఒకప్పుడు ఇంట్లో బెల్లాన్ని ప్రతిదానికి యూజ్ చేసేవారు అని చెప్పి చెప్తూ ఉంటారు సార్ టీ కాఫీ అండ్ తినే పదార్థాలలో కూడా తీపి కోసం బెల్లాన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అని చెప్పి చెప్తూ ఉండేవారు అయితే వాస్తు ప్రకారం బెల్లానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు ఇది ఏ విధంగా ఉంటుంది దీని గురించి వేదిక చెప్తాం సార్ శివఓం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు మణిసూత్ర ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయుర తులతూగాలని ఆ యాగంటి ఉమామేశ్వరుని ప్రార్థిస్తున్నాను శివ ఇక్కడ జాగరి బెల్లము అన్నది ఈ జాగరి అనేది లేకుండా ఒకప్పుడు ఇప్పుడు ఆ జాగరిని షుగర్ రిప్లేస్ చేసింది ఏ సంప్రదాయమైనటువంటిది కానీ ఏ పూజ కానీ ఏ పదార్థం కానీ తయారయ్యేది కాదు అసలు ఈ బెల్లము అంటే జాగిరి అన్నది తయారయ్యే పద్ధతిలోనే దాని విశిష్టత కలిగి ఉంటుంది కాబట్టి ఒకసారి ఫస్ట్ బెల్లం ఎలా తయారవుతుంది చక్కెర ఎలా తయారవుతుందనే చూద్దాం ఎందుకు బెల్లం మరుగున పడిపోయి చక్కెర ముందుకు వచ్చేసింది అనేది మనం చూసినట్లయితే రెండిటికి మూలం ఒకటి అంటే చెరకు గడ నుంచే చక్కెర తయారవుతుంది చెరకు గడ నుంచే బెల్లం కూడా తయారవుతుంది కానీ తయారయ్యే ప్రాసెస్ అనేది వేరుగా ఉంటుంది షుగర్ ఫ్యాక్టరీ అని పేరు పెట్టుకొని ఉంటారు కానీ యాక్చువల్గా అది షుగర్ ఫ్యాక్టరీ కాదు అది ఆల్కహాల్ ఫ్యాక్టరీ అంటే ఇథనాల్ తయారు చేసే ఫ్యాక్టరీ కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకు ఆ పేరు పెడతా పెట్టుకున్నారు అని అంటే రైతును మభ్య పెట్టడానికి చక్కెర ఫ్యాక్టరీ అని పెడతారు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ తయారయ్యేది వేరు ఎందుకనంటే ఈ జ్యూస్ తీసాక జ్యూసు తీసేంత వరకు చెరుకు గడ నుంచి ప్రాసెస్ ఒకటే ఉంటుంది దాని తర్వాత ప్రాసెస్ మొత్తం మారిపోతుంది అసలు ఈ షుగర్ ఫ్యాక్టరీ ప్రధాన వనరు అని అంటే బయటికి తయారయ్యేది దాని ఉత్పాదనం వచ్చేసి మొలాసిస్ ఆ మొలాసిస్ నుంచి ఇథనాల్ తయారు చేసుకుని వాళ్ళు మిథైల్ ఆల్కహాల్ అలాంటివి తయారు చేసుకోవడానికి అంటే ఆల్కహాల్ తయారు చేసుకోవడానికి వాడతారు ఇక్కడ దాన్ని ఏడు వందల డిగ్రీల వరకు వెయిట్ చేయడం అనేది జరుగుతుంది అలా హీట్ చేసినప్పుడు దాంట్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి న్యాచురల్గా వచ్చే పదార్థాలు ఏవైతే అతిగా హీట్ చేయబడతాయో పోషకాలు నిలువ ఉండవు అంటే నిల్ ఏమి ఉండవు పోషకాలు పైగా మొలాసిస్ తీసేసిన తర్వాత ఉన్న పదార్థము వ్యర్థ పదార్థము యాక్చువల్గా అయితే వేస్టేజ్ మెటీరియల్ ఆ వేస్ట్ మెటీరియల్ను ఎందుకు పడేయాలని చెప్పేసి దాన్ని షుగర్గా మారుస్తారు అది నల్లగా ఉంటుంది దానికి క్లోరిన్ కలుపుతారు తెల్లగా అవ్వడానికి కాబట్టి ఎప్పుడైతే క్లోరిన్ కలుపుతారో క్లోరిన్ అనేది మన ఏ పదార్థాన్నైనా బ్లీచ్ చేస్తుంది బ్లీచ్ అని అంటే తెల్లగా మారుస్తుంది అది తీసుకుని మీ ఫేస్కి పుసుకున్నారనుకోండి నలుపు తెలుపుగా మారుతుంది అందుకే బ్లీచ్ అంటారు కాబట్టి కాస్మెటిక్స్లో వాడేది కల అటువంటిది మనం కడుపులోకి తీసుకున్నప్పుడు క్లోరిన్ థైరాయిడ్ను దెబ్బతీస్తుంది అందుకే ఇప్పుడు థైరాయిడ్ కేసెస్లో అలా పెరుగుతూ ఉన్నాయి చక్కెర వాడకం పెరిగినప్పటి నుంచే థైరాయిడ్ అంతకుముందు థైరాయిడ్ చాలా తక్కువగా ఉండేది హిమాలయ ప్రాంతాల్లో మాత్రమే ఎక్కడ అయోడిన్ తక్కువ ఉంటుందో ఆడ మాత్రమే ఉండేది ఇది ప్రాసెస్ అన్నట్టు అలాగే బెల్లంతో పోల్చుకుంటే చక్కెర హెరాయిన్ కొకెయిన్ కంటే యాభై రెట్లు ఎక్కువగా అడిక్టివ్ ఓకే కాబట్టి జనాలకి ఈ విషయం తెలియదు అందరూ టీలో ఉండే టెనిన్ అని కాఫీలో ఉండే కెఫిన్ అని అనుకుంటాం మనం కేకలు వేస్తుంటాం టీ కాఫీ పొద్దున్న లేవంగానే దట్స్ నాట్ టెనిన్ దట్స్ నాట్ కెఫిన్ దట్ ఈజ్ ఓన్ ప్యూర్లీ షుగర్ షుగర్ అనేది ఒక భయంకరమైన అడిక్షన్ కాబట్టి అది మీకు మత్తు పదార్థంగా మీకు అలవాటు అయిపోతుంది కాబట్టి మీరు దాన్ని వదులుకోవడం కష్టమవుతుంది విల్ కమ్ టు జాగ్రీ ఎక్కడైతే జ్యూస్ తీసేంత వరకు ఒకటే అని చెప్పుకున్నాం జ్యూస్ తీసిన తర్వాత ఇక్కడ రెండు వందల డిగ్రీల వరకు కూడా వేడి అవ్వదు కాబట్టి పోషకాలు అలాగే ఉంటాయి పైగా మాన్యువల్గా తయారు చేస్తాము ఇక్కడ ఐరన్ ప్యాన్లో తయారవుతుంది ఐరన్ ప్యాన్లు అంటే న్యాచురల్గా తయారు చేయడము కింద మంట పెట్టి తయారు చేస్తారు ఈ తయారయ్యే ప్రాసెస్లో దాని నుంచి వచ్చిన మలినాలన్నీ తీసేయడం అనేది జరుగుతుంది కాబట్టి శుద్ధి చేయడం న్యాచురల్గా ఉంటుంది అలాగే బెల్లాన్ని ఐరన్ ప్యాన్లో తయారు చేస్తారు కాబట్టి అక్కడ సూక్ష్మ పోషకంగా ఐరన్ వస్తుంది అని అంటే ఇక్కడ మనకు రక్తహీనత లేకుండా కాపాడుతుంది బెల్లం రెండవది వచ్చేసి దానికి సున్నం కలుపుతారు కాబట్టి ఒక క్వింటాలకు నాలుగు వందల గ్రాములు అలా ఒక లెక్క ఉంది కాల్షియం కార్బోనేట్ అంటే సున్నం మనం పాన్లో వేసుకునే సున్నం ఓకే ఆ సున్నాన్ని కలపడం ద్వారా మలినాలన్నీ ఒక చోటకు తెట్టి మాదిరి రావడానికి ఒకటి ప్లస్ సున్నం కలిపితేనే బెల్లం తయారవుతుంది కాబట్టి ఈ ప్రాసెస్లో కూడా బెల్లము అనేది అది ఒక మెడిసినల్ ప్రాపర్టీస్ని సంతరించుకుంటుంది ఇలా తయారైన తర్వాత వాటిని మొత్తం మలినాలు తీసాక అచ్చుల్లో పోసి బెల్లం తయారు చేస్తారు కాబట్టి హీట్ చేయడం తక్కువ ప్లస్ ఐరన్ ప్యాన్లో చేయడము తర్వాత సున్నం కలపడం ఇవన్నీ బెల్లాన్ని ప్రత్యేకంగా తయారు చేస్తాయి షుగరు అనేది మనం అడిక్టివ్గా దాని గురించి ఎన్ని చెప్పుకున్నా నెగిటివ్గా చెప్పుకున్నాం చూడడానికి కంటికి మాత్రం తెల్లగా కనపడుతుంది బెల్లము కంటికి మనము గోధుమ రంగులో ఒక్కొక్కసారి నలుపుగా కనపడిన కూడా ఆరోగ్య లక్షణాలు చాలా పుష్కలంగా ఉంటాయి ఆయుర్వేదంలో బెల్లం అనేది అత్యుత్తమ ఔషధంగా చెప్పబడుతుంది వాతాన్ని తగ్గిస్తుంది బాడీలో వేడిని తగ్గిస్తుంది అందుకే మనము బెల్లం పానకం చేసుకొని తాగుతారు అవును కాబట్టి ప్రతి పదార్థంలో మీరు అన్నట్టు స్వీట్స్లో టీలో కాఫీలో వేటిలని కూడా బెల్లాన్ని రిప్లేస్ చేసుకొని వాడుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి కాబట్టి బెల్లానికి ఇంత చరిత్ర ఉంది కాబట్టి ఇంత చెప్పుకోవాల్సి వచ్చింది ఈ బెల్లము మనకు ప్రతి దాంట్లో కూడా అని అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళ ప్రధాన ఘట్టం ఏంటి జీలకర్ర బెల్లం పెట్టడం పైన ఎక్కడ పెడతారు అది బ్రహ్మస్థానం మీద పెడతారు నాకు చాలామందికి తెలియదు బ్రహ్మస్థానము ఎయిటీన్ మంత్స్ వరకు యాంటీరియర్ ఫౌంటనే అంటాం అది మూసుకుపోతుందని అందరూ అనుకుంటారు కానీ మూసుకుపోదు సూక్ష్మ రంధ్ర రూపంలో తెరుచుకునే ఉంటుంది ఆ స్థానంలో జీలకర్ర బెల్లం పెట్టడం అనేది ఉంటుంది అంటే వధువు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మీద పెళ్లి కూతురు పెళ్ళికొడుకు మీద పెట్టడం జరుగుతుంది ఎందుకనంటే బెల్లము జీలకర్ర కలిసినట్లు ఏ పదార్థాలు కలవు అలా భార్యాభర్త కలిసిపోవాలని అలాగే బ్రహ్మస్థానం మీద పెడతారు అంటే బ్రహ్మస్థానం ఎవరికైతే ఓపెన్ ఉంటుందో యాక్టివేట్ ఉంటుందో వాళ్ళే యూనివర్స్ నుంచి ఎనర్జీని తీసుకోగలుగుతారు యూనివర్స్ నుంచి ఆ ప్రాస్పరిటీని తీసుకోగలుగుతారు కాబట్టి ఈ రకంగా అన్నిట్లో ఉంటుంది ప్లస్ పూజలలో బెల్లం వాడుకోవడం బెల్లానికి నిల్వ దోషం లేదు ఏంటి నిల్వ దోషం అని అంటే ఇప్పుడు ఒక పదార్థం ఏదైనా తెచ్చాం ఇప్పుడు మనం నైవేద్యం తయారు చేసాం ఒక చక్కెర పొంగలో లేకపోతే ఒక పులిహోరనో కొంతకాలానికి అది పాడైపోతుంది అంటే పొద్దునుంచి సాయంత్రానికో లేకపోతే మరుసటి రోజుకో పాడైపోతుంది అది అది పాడయ్యేదాన్ని నిలువ దోషం అంటారు అంటే నిల్వ ఉంచితే దోషం అంటారు అది పాడైపోయేదాన్ని మనం ఎలా పెడతాం నైవేద్యంగా దేవుడికి పెట్టలే అదే బెల్లం అయిందనుకోండి నిలువ దోషమే లేదు దానికి అనంటే ఎప్పుడైనా పెట్టవచ్చు ఏ టైంలో అయినా పెట్టవచ్చు అని చెప్పేసి అలాగే ఎవరికి ఇష్టంగా మనం నైవేద్యం పెట్టుకోవచ్చు అని అంటే ఇక్కడ అందరికీ పెట్టుకోవచ్చు శివుడికి విష్ణువుకు తర్వాత గణపతికి ఎస్పెషల్లీ చెరకు గడైన బె చెరకుతో చేసిన బెల్లమైన అమిత ప్రీతి కాబట్టి బెల్లం ముక్క పెట్టడం అలాగే వారాహి అమ్మవారికి బెల్లంతో చేసిన పానకం పెట్టినప్పుడు అమితంగా ఇష్టపడతారు కాబట్టి ఇక్కడ ఎటుపక్క చూసినా అమ్మవారి సైడ్ చూసినా అయ్యవారి సైడ్ చూసినా గణేష్ వైపు చూసినా ఎక్కడ చూసినా కూడా బెల్లం అనేది ప్రధానమైన ఇదిగా ఉందన్నట్టు ప్రపంచంలోనే అతి పెద్ద జాతర సమ్మక్క స సారక్క జాతర ఈ అమ్మవార్ల జాతర అనేది విశిష్టమైనది అసలు ఇక్కడ నల్ల బంగారం అనేది అక్కడ నైవేద్యంగా పడతారు ఆ నల్ల బంగారమే బెల్లం అన్నట్లు కాబట్టి చూడండి ఆధ్యాత్మికకు తర్వాత వాస్తుకు మన సంప్రదాయానికి సనాతన ధర్మానికి బెల్లం అనేది చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది కన్నెల కొద్ది బెల్లం అక్కడ వసూలు కావడం అక్కడ పెట్టడం అమ్మవారికి నైవేద్యంగా ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి నిల్వ దోషం లేనిది అక్కడ అన్నిటికంటే ఉత్తమమైనటువంటి నైవేద్యంగా పరిగణించబడింది సో ఈ బెల్లాన్ని ఇంట్లో ఇప్పుడు తరుగుతూ తరుగుతూ ఏదో పండగ పూటకు మాత్రం వచ్చేసి చక్కెర పెరుగుతూ పెరుగుతూ వచ్చేసింది కాబట్టి అందరికీ షుగర్లు థైరాయిడ్లు రావడం మొదలుపెట్టాయి కాబట్టి ఇప్పుడు ఈ బెల్లాన్ని మనము దేనికి వాడుకుంటాం వాస్తుపరంగా మనం ఎక్కడ చూసుకోవచ్చు అని అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఫుడ్ ఉంది కాబట్టి అందులో ఈ బెల్లం అనేది ఏ గ్రహానికి ప్లానెట్కి ఇప్పుడు దేవతలకు అయితే అందరికీ మనం నైవేద్యం పెట్టొచ్చని చెప్పుకున్నాం ఏ గ్రహానికి ఇది ప్రధానమైనటువంటి ఆహారం అని చెప్పుకుంటే సూర్యుడికి ఓకే కాబట్టి మిగతా ప్లానెట్స్ కంటే సన్ ఇస్ ద కింగ్ ఆఫ్ ప్లానెట్స్ అందరికన్నా ఈజ్ ద రూలర్ సూర్యుడి దగ్గర ఉన్నటువంటి ఎనర్జీనే అన్ని గ్రహాలను ఒక పద్ధతిలో ఆర్బిట్లో తిరిగేలా చేస్తుంది తన ప్రభావం దూరంగా ఉందనుకోండి అవి మనకు దొరకవు కాబట్టి అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి అలాంటి సూర్యుడిని మనము ప్రసన్నం చేసుకోవాలి అని అంటే గ్రహాలకన్నిటికీ అధిపతి అయినటువంటి సూర్యుడిని ప్రసన్నం అంటే మనం బెల్లాన్ని తూర్పు వైపుకు పెట్టుకోవాలి ఎందుకు సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు కాబట్టి జనరల్గా సౌత్ ఈస్ట్లో కిచెన్ ఉంటుందండి సౌత్ ఈస్ట్ తూర్పు దక్షిణం కలిసే చోమూలలో కిచెన్ ఉంటుంది అంటే అక్కడ మనము తూర్పు గోడ దక్షిణ గోడ రెండు ఉంటాయి కాబట్టి అక్కడ మీరు పాజిబిలిటీ ఉన్నంత వరకు తూర్పు గోడకు పెట్టుకునే ప్రయత్నం చేయండి అలాగే రోజు ఏదో కొంత పదార్థాన్ని బెల్లంతో చేసుకోవడం అట్లీస్ట్ బెల్లం ఏవి లేకపోతే పానకం వేసుకుని దాంట్లో ఇలాచి లాంటివి వేసుకొని పానకమైనా చేసుకొని ఇవ్వచ్చు ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఎక్కడెక్కడైతే షుగర్ వాడచ్చు అక్కడక్కడ అంతా బెల్లాన్ని రిప్లేస్ చేయొచ్చు అలాగే బెల్లాన్ని డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు పప్పులు బెల్లం పెట్టే ప్రాధాన్యత పాతకాలంలో ఇప్పుడంటే అసలు భజనలు తగ్గిపోయాయి పూజలు తగ్గిపోయాయి ఒకప్పుడు పప్పులు బెల్లం అని చెప్పేసరికి క్యూ పెట్టేవాళ్ళు పిల్లలు పప్పులు ప్రోటీన్ బెల్లము ఐరన్ ఇవి రెండు రక్తహీనతను తగ్గిస్తాయి కాబట్టి పప్పులు బెల్లాలు అన్ని తీసుకున్నారనుకోండి రోజు పిల్లలకు రక్తహీనత అని అంటే అనీమియా రాదు గర్భవతులకి ఇవ్వచ్చు లేడీస్కి ఇవ్వచ్చు మెనోపాధి వాళ్ళకి ఇవ్వచ్చు అంటే ముట్టు ఎండిపోయే స్టేజ్లో ఉన్న వాళ్ళకు అందరికీ కూడా మంచి పోషకము తర్వాత వాతం తగ్గిస్తుంది వేడిని తగ్గిస్తుంది కాబట్టి ఈ రకంగా మనం వాస్తుకైతే వైపు పెట్టుకోవాలి అలే ఇలాగ బెల్లంతో ఏమైనా పరిహారాలు ఉన్నాయా మనకు ధనాకర్షణ చేసుకోవడానికి మనం పరిహారాలు మనం చూసుకున్నట్లయితే వ్యాపారంలో అభివృద్ధి ఉద్యోగం వివిధ మార్గాల్లో డబ్బు రావడం తేలిక చేసుకోవాలంటే బెల్లంతో మనం ఒక పరిహారం చేసుకోవచ్చు ఆ పరిహారం మనకు ఏం చేసుకోవాలంటే ఒక బెల్లం ముక్కను ఇరవై ఒక్క ఒక్క రూపాయి నాణ్యాలు తీసుకొని ఆ బెల్లం ముక్కను ఎర్రటి గుడ్డలో మనం కట్టేసి అక్కడ లక్ష్మీదేవి పటం దగ్గర పెట్టుకుని కొన్ని వారాలు మనం పూజ చేసుకుని దానికి తడి తగలకుండా చూడాలి తగి తడి తగిలితే బెల్లం అనేది మళ్ళీ మనకు ఇబ్బంది అయిపోతుంది అన్నట్టు కాబట్టి తడి తగలకుండా బెల్లాన్ని పెట్టుకుని ఈ కొన్ని వారాలు పూజ చేసిన తర్వాత మనము డబ్బులు పెట్టే స్థానంలో పెట్టుకోవచ్చు ఇది ధనాకర్షణగా ఉపయోగపడుతుంది అలమారాలని పెట్టుకోవచ్చు క్యాష్ బాక్స్లైనా పెట్టుకోవచ్చు వ్యాపారం జరిగే దగ్గర అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కదా క్యాష్ బ్యాగ్స్లే లేవు అనుకుంటే మనం క్యాష్ ఎక్కడైతే చేస్తారు కదా ఆ టేబుల్ మీదనే మనం పెట్టుకోవచ్చు అన్నట్టు ఇది ధనాకర్షణకు సంబంధించిన ఒక పరిహారం అలాగే జాతకంలో మనకు హారోస్కోప్లో సూర్యుడు బలహీనంగా ఉన్నాడు నీచ స్థితిలో ఉన్నాడు తనను బలంగా చేసుకోవాలా అని అంటే ప్రతిరోజు బెల్లం నీళ్ళు తాగడం అనేది ఉత్తమమైన మార్గం చెప్పుకున్నాం మనం చూడండి సూర్యుడిని ప్రసన్నం చేసుకోవాలని అంటే వేడి తగ్గిస్తాడు శాంతి కలగజేస్తాడు ఈ బెల్లం నీళ్ళు తాగడం ద్వారా రెండవది ఏంటంటే ఆదివారం నుంచి ఎనిమిది రోజుల పాటు రోజు ఎనిమిది వందల గ్రాములు గోధుమలు ఎనిమిది వందల గ్రాములు బెల్లము మనము ఆవుకు సమర్పించినట్లయితే ఇది అక్కడ వ్యాపారంలో అభివృద్ధికి కూడా ఉత్తమంగా ఉపయోగపడుతుంది అలాగే ఈ రకంగా చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం ఐశ్వర్యం ఆనందం శ్రేయస్సు ధాన్యం కూడా మనకు తక్కువ కాకుండా ఉంటుంది అంటే ఫుడ్కి ఎప్పుడు లోటు లేకుండా ఉంటుంది వీటితో పాటు శనగపిండిని కలిపి కూడా ఆవుకు తినిపించవచ్చు అలాగే ఇది వివాహాలకు ఆటంకం ఏర్పడినారనుకోండి ప్రతి గురువారము గోధుమ పిండి బెల్లము నెయ్యి పసుపు వేసేసి ఆవుకు తినిపించాలి గురువారం వచ్చేసి ఈ పదార్థము కలిపి తినిపించినప్పుడు ఆవుకు వివాహం తొందరగా అయ్యే అవకాశం ఉంది అవివాహతులకు కాబట్టి బెల్లంతో ధనాకర్షణకు పరిహారం ఉంది వాస్తుకు పరిహారం ఉంది వివాహానికి పరిహారం ఉంది ఈ రకంగా అక్కడ మనకు అన్ని రకాల పరిహారాలకు బెల్లాన్ని మనం వాడుకోవచ్చు కాబట్టి సాధ్యమైనంత వరకు చక్కెర ఉపయోగాన్ని తగ్గించండి బెల్లం ఉపయోగం పెంచుకోండి బెల్లం నిల్వ దోషం లేదు కాబట్టి మీకు పూజల్లోనూ పనికి వస్తుంది ఆరోగ్యానికి పనికి వస్తుంది కూడా అది చాలా తక్కువ రక్తహీనతకు బెస్ట్గా ఉపయోగపడుతుంది శివ సార్ చాలామంది వరకు వాస్తు రీత్యా ఆర్థిక రీత్యా వ్యాపారంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎంతోమంది మీ అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి అడుగుతున్నారు కొంతమంది ఆన్లైన్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ అడుగుతున్నారు ఇంకొంతమంది డైరెక్ట్గా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుందామని చెప్పి కొంతమంది అడుగుతున్నారు అండ్ మీరు ఎవ్రీ మంత్ మనీ క్లాసెస్ కంటెంట్ చేస్తూ ఉంటారు అండ్ ఈ మంత్ ఈ క్లాసెస్ ఏ డే ఎక్కడెక్కడ జరగబోతుంది ఈ క్లాసెస్లో ఏం చెప్పబోతున్నారు సార్ శివఓం హియర్ ఆర్ టు సర్వ్ ఆల్ వాస్తు కావాల్సిన వాళ్ళు విజిట్ కావాలనుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేయొచ్చు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు లొకేషన్ వాటి ప్లాన్ వాటి వీడియో మీరు పెట్టినట్లయితే వాటికి ఇక్కడే నేను గ్రాఫ్ తీసుకుని వాటికి జోన్స్ మార్క్ చేసుకుని ఎక్కడ ఏ మార్పులు కావాలో పగల కొట్టకుండా వాటికి ఖర్చు లేకుండా మీకు రైట్ సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవ్రీ మంత్ ఇక్కడ మనీ సూత్ర మరియు వాస్తు క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్లాస్ డీటెయిల్స్ కావాల్సిన వాళ్ళు కూడా కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి ఈ క్లాసెస్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండూ ఉంటాయండి వాటిలో మీరు జాయిన్ అవ్వచ్చు అలాగే ఇక్కడ జనవరి ఆరవ తారీఖు ఇక్కడ పవర్ మెడిటేషన్ అండ్ మనీ మెడిటేషన్ క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఆరవ తారీఖు ఉన్న ప్రాధాన్యత ఏంటంటే ఆ రోజు పౌర్ణమి శుక్రవారము ప్లస్ ఆరు అనంటే వీనస్ యొక్క నంబరు శుక్రహోరలో ఇవన్నీ కలిసి వచ్చాయి కాబట్టి దాదాపు ఆరు నుంచి ఏడు స్పెషల్ పాయింట్స్ ఆ రోజు మనకు యాడ్ అవుతాయి కాబట్టి ఆ రోజు మనం అఫర్మేషన్ చెప్పుకొని పౌర్ణమిలో మనము పవర్ మనీ మెడిటేషన్ చేసినట్లయితే మన అఫర్మేషన్స్ అన్నీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాయి కాబట్టి ఆ క్లాస్ జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కూడా కింద కనపడిన నంబర్లో కాల్ చేయండి అండ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి శివభౌం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెంకట గారు థ్యాంక్ యూ